వ్యవస్థ ఇమేజ్ చేస్తారో తర్వాత లేపాలి కానీ ఇప్పుడు ఆయన భద్రపరిచి ఆయన ఒక సెపరేట్ చూసుకుంటున్నారు ఇప్పుడు సెపరేట్ హాస్పిటల్ లో కూడా మంచి హాస్పిటల్ ఏంటి చూసుకుంటున్నారు అలా ఎందుకుంటున్నారంటే వీళ్ళ పోలీస్ వ్యవస్థ అమ్ముడుపోయిందా గవర్నమెంట్ అమ్ముడుపోయిందా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంతో కొన్ని వేల లక్షల కోట్లు వస్తుంది వాళ్ళు దుబాయ్లో ఉన్నారు సౌదీలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళ దేవాలయాలు వాళ్ళు ఏవైతే మసీదులు దర్గాలున్నాయో దాన్ని ఎక్కువ చేసి ఈ హిందూ సనాతన ధర్మాన్ని అంతం చేయాలనేది వాళ్ళ లక్ష్యం చేసుకున్నారు హిందువుల భావాలు లెక్కలేదంటారు ప్రభుత్వానికి ఇంతకుముందున్న ప్రభుత్వాలకు లెక్కలేదు ఇప్పుడున్న ప్రభుత్వాలకు లెక్కలేదు ఒక్కటి పైసలు ఎక్కవాలి పైసలు ఒకవేళ ఇట్లా ధ్వంసం చేసేవాడు ఒక రెండు మూడు కోట్లు ఇస్తాను అట్లా అమ్ముడు పోయేవాటికేనే కదా ఇప్పుడు లక్షల వేల కోట్ల మందికి తెలిసిన ఈ నాటు నేను ఇంతకుముందు ఇక్కడ సీఎం గారికి తెలియదు తెలియదు ఏం చేస్తాడు ఆయన అమ్మ శాఖ పోస్తే అప్పుడు నాకు చెప్తాను అందుకని కాంగ్రెస్ లీడర్ని అడిగితే ఆయన అన్నాడు సీఎం కు తెలియదు ఇక్కడ విషయం సీఎం ఏం రోజు రోజు పేపర్లో వస్తుంటారు కనీసం సరే అపోజిషన్ పార్టీకి ఇప్పుడు లేరు వాళ్ళు వాళ్ళు రోజు పేపర్ చదువుతుంటారు రోజు టీవీ చూస్తుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని చూస్తున్నా ఇప్పుడు సీఎం అక్కడ దాకా కాకున్నా కానీ సీఎం అక్కడ దాకా కాకున్నా కానీ ఇక్కడ లోకల్ గుడి యాజమాన్యానికి దాంతో పాటు ఇక్కడ ఉన్న బస్తీ వాసులకే విభజించి పాలించిన అంశంలో చేస్తున్నారని చెప్పి చూపించిన ముఖాల మీద నడిచి అమ్మవారికి ముఖాల మీద ప్రదక్షిణ చేసి అమ్మా ఎటువంటి ఉగ్రం ఆగ్రహం చూపించకమ్మా వీళ్ళది ఏమైనా తప్పున్న పొరపాటు ఉన్న పక్కకు పెట్టి వాళ్ళని చల్లగా కాపాడు బస్తీని కాపాడు ఊరు కాపాడు ఈ లష్కర్ కి కూడా దరిద్రమేనండి ఇలా జరగడం లష్కర్ కి కూడా దరిద్రం కానీ లష్కర్ లో ఇక్కడ ఉన్న ప్రాంతం వాసులు తక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ నేను ఎక్కడెక్కడో బోనం ఎత్తుకున్నప్పుడు చూసిన ముఖాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నదమ్ములు అందరూ మేము సైతం మా అమ్మ కదా మా అమ్మ గుండె మీద దన్నినప్పుడు మేము ఎలా ఊపుకుంటామని ప్రతి ఒక్కరు స్పందించి వస్తే మేము ఎక్కడెక్కడో బోనాలు ఎత్తుకుని ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో చూసిన ముఖాలు పటాన్చెరు లింగంపల్లి ఎక్కడ నల్గొండ ఎక్కడ చిట్టాల అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినామన్నా ఏం జరిగిందట అని నన్ను అడుగుతున్నాను లేదా ఇట్లా వచ్చిండు తను మెంటలోడు ఇచ్చోడు అంటే ఇచ్చోడు మెంటలోడు